పదవ వచనంలో దేవ నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమని భక్తుడైన దావీదు నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరింపబడిన తరువాత ఆయన సన్నిధిలో చేరి బ్రతిమలాడుతున్నాడు. హి సీక్స్ హిస్ ప్రెసెన్స్ అండ్ కంటిన్యూడ్ ఎన్ ఆఫ్టర్ ఇన్ విజిట్ ద అండ్ ప్రొఫెట్ ఆఫ్ ద నేట. నాతాను తర్వాత నాతాను వచ్చి దావీదుతో మాట్లాడిన వెళ్ళిన తరువాత దావీదు హృదయంలో ఓ పశ్చాత్తాపం కలిగి ఈ 51వ దావీదు కీర్తనను వ్రాశాడు. గమనించండి ప్రియులారా, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము అనని దావీదు దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాడు. శుద్ధ హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో అనగా శుద్ధ హృదయం నాలో ఉండునట్లుగా నన్ను నూతన పరిచయ దేవుణ్ణి పదే పదే బ్రతిమలాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుని స్వరూప్యతలోకి వెళ్ళాలి అన్నా, దేవుని స్వరూప్యత నీ అంతరంగంలో కలిగి ఉండాలన్నా, నువ్వు ప్రతి క్షణం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నా దేవ నాకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, లార్డ్ అండ్ మేక్ మీ యాజ్ ఎ క్లీన్ అంటు ద హార్ట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నేను నీ రాజ్యాన్ని వెతుకున్నట్లు, నీ శక్తిని అన్వేషించినట్లు, నీ పరిశుద్ధతను నా జీవితంలో ఎక్కువగా నేను అనుభవించినట్లు నాకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయమని దావీదు అడిగినట్లుగా నీ జీవితంలో అడగాలి. మీకు ఒక మాటను నేను గుర్తుచేస్తాను. చాలా మంది ఇంట్లో గ్రూమింగ్ స్టిక్స్ తీసుకొని క్లీన్ చేస్తారు, చీపురు కట్టు తీసుకొని ఇల్లంతా చిమ్ముతుంటారు. గమనించండి, చిన్నపిల్లలుగానే చిమ్మితే అక్కడక్కడ చెత్త అక్కడే మిగిలిపోతుంది, కానీ ఆ ఇంట్లో ఉన్న పెద్దవారు చిమ్మినప్పుడు మొత్తం అంతా చిమ్ముకుంటూ చిమ్ముకుంటూ వచ్చి ఓ మూలదాన్ని తీసుకొచ్చి పెట్టి అంత శుభ్రపరిచి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారు. గమనించండి చాలా జాగ్రత్తగా, పరిపక్వత లేని వాళ్ళు వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించకపోతే వారు చిమ్ముకునేది కూడా అంతంత మట్టుకే ఉంటుంది. శుద్ధ హృదయం కలుగునట్లుగా ఈ వాక్యం ఎంతగా నీ హృదయంలోకి స్వీకరిస్తావో అంతగా పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగాన్ని శుద్ధీకరించడం, నిన్ను అలాగ శుద్ధం చేయడం, నేను పరిపూర్ణంగా ఒకటి చీపురు కట్టు తీసుకుని ఏ రీతిగా అయితే చిమ్మేస్తాడో ఆ రీతిగా నీ హృదయం అంతా చిమ్మేస్తాడు ఆయన. కానీ జీవితంలో ఎప్పుడైతే ఆయనకు అవకాశం ఇవ్వవో, వాక్యం మీద నీ మనసును ఎప్పుడైతే ఉంచవో, వాక్యమైన దేవుని ఎదుట నీ హృదయాన్ని ఎప్పుడైతే పరిశుద్ధపరచుకోవో, నీ జీవితంలో ఎక్కడ చూసిన చెత్త చెదారము సమస్తం అలాగనే నింపబడిపోయి ఉంటుంది. ఈ రాత్రికాల సమయంలో చాలా మంది హృదయాలలో అసమాధాన కారణం ఏంటంటే దేవుడు కలుగు చేసిన శుద్ధ హృదయం వారి జీవితంలో కనబడకపోవడమే. చాలా మంది వ్యక్తిగత జీవితాలలో ఇంకా నెమ్మది లేకపోవడము దేవుడిచ్చినటువంటి ఆ పరిపూర్ణమైన స్థిరమైన మనసు నూతనముగా వారిలో కలగకపోవడమే. ఇంకా చాలా మంది భక్తి జీవితంలో ఎదగకపోవడానికి కలిగిన బలమైన కారణం ఏంటంటే వారు పరిశుద్ధాత్మలో ఆనందించకపోవడమే. నువ్వెప్పుడైతే పరిశుద్ధాత్మలో ఆనందిస్తావో, ఎప్పుడైతే రక్షణ ఆనందాన్ని అనుక్షణాన్ని జీవితంలో అనుభవిస్తావో, దేవుడిని జీవితంలో కలుగు చేసిన శుద్ధ హృదయాన్ని బట్టి నువ్వు ఎప్పుడు ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఆనందిస్తూ ఆయన కొరకు జీవిస్తూనే ఉంటావు. చెప్పలు కొండ గట్టిగా, ఆయన కొరకు ఎప్పుడు జీవిస్తూనే ఉంటావు. కానీ జీవితంలో దేవుడు ఆశించినంత భక్తి, దేవుడు ఆశించినటువంటి పరిపూర్ణత ఈ రాత్రి నీలో కనబడుతుందా లేదా అన్నది ఒకసారి నువ్వు పరిశీలించుకోవాలి. ఈ రాత్రి నువ్వు ఎవరైనా సరే, నేను సరిగ్గా 40 నిమిషాలు నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇట్స్ వెరీ సింపుల్ ద టైమ్ ద 40 మినిట్స్. ఈ 40 నిమిషాలలో నీవు మొదట నీ స్థానం ఏంటో, నువ్వు ఏ పరిపక్వతలో ఉన్నావో, నీ ముగింపు ఎలా ఉన్నదో నీ జీవితంలో మొదట నువ్వు పరీక్ష చేసుకోవాలి. నా ప్రియమైన వారులరా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయము అంటున్నాడు. అంటే దావీదుకు అర్థమైంది, దావీదుకి ఏమర్థమైందంటే దేవుడు ఎప్పుడు కూడా శుద్ధ హృదయాన్ని కోరుకుంటాడని దావీదు గ్రహించాడు. దావీదు జీవితం ఏర్పడినటువంటి ఓ పరిపూర్ణత అయినటువంటి గమ్యం ఏంటంటే, లార్డ్ వాంట్స్ ద ఆల్వేస్ ఇన్ మై హార్ట్ యాజ్ ఎ క్లీన్. దేవుడు నాలో శుద్ధ హృదయాన్ని కోరుకుంటున్నాడు, అది మాత్రమే ఆయన చూస్తాడు అని దావీదు గ్రహించాడు. ఈ రాత్రి ఎంతమంది దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు? ఎంతమంది ఈ రాత్రినే పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేయాలనుకుంటున్నారు? ఎంతమంది దేవుడితో అనగా దేవుని యొక్క సన్నిధిలో నిందారహితముగా నడిచి ఆయన కోసం బ్రతకాలనుకుంటున్నారు? ఎంతమంది వాక్యమైన దేవుడితో సహవాసం చేసి ఆయన స్వరూప్యతలకు మారడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి ఈ భూమి మీద ఆయన కొరకు సజీవులైన సాక్షులుగా బ్రతకడానికి తీర్మానం చేసుకుంటున్నారు? ప్రియుడా, నీకు కావలసింది రాత్రి
దేవుడు ఆశించిన శుద్ధ హృదయం నీ జీవితంలో ఉన్నదా లేదన్నది పరిశీలించుకోవాలి. ఈ శుద్ధ హృదయం లేకపోతే దేవుడి రాకడలో నువ్వు ఎత్తబడలేవు. ఈ శుద్ధ హృదయం లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మరో రూపం దాల్చలేవు. ఈ శుద్ధ హృదయం లేకపోతే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మరి రూపాంతరత, ఇట్స్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ లైక్ టు ద జీసస్ క్రైస్ట్, దేవుని యొక్క స్వరూప్యత నీ జీవితంలో కలగదు. ఇవన్నీ నీకు కలగాలంటే ఈ రాత్రి నీకు శుద్ధ హృదయం కావాలి. ఆ శుద్ధ హృదయం కొరకు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద సంచరిస్తున్నప్పుడు ఆయన ఒకరోజు దేవాలయంలోకి వచ్చాడు. దేవాలయంలోకి వస్తే దేవాలయంలో రకరకాల వస్తువులన్నీ అక్కడ అమర్చున్నారండి. ఇటుపక్క చూస్తే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అటువైపు చూస్తే గువ్వలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, అటువక్క పక్క చూస్తే పావురు పెట్టలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. రకరకాల మనుషులంతా ఆ దేవాలయంలో వ్యాపారపు టిల్లుగా చేసేసారండి. దేవుడు ఎప్పుడైతే, అనగా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ దేవాలయంలోకి వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి అశుభ్రత, ఆ యొక్క ఇట్స్ అన్క్లీన్ ఆఫ్ ద మెన్స్, అపవిత్రమైన మనుషులందరినీ చూసి ఒక్కసారిగా వాటన్నిటి చల్ల చెదురు చేయడం ప్రారంభించాడు. ఆ గోలని బల్లలు తోసివేశాడు, ఆ పౌరాలన్నీ బయటకు వదిలేశాడు, అక్కడ వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడు. నా తండ్రి ఇల్లుని మీరు వ్యాపార పిల్లుగా చేయకూడే, ఇది నా మందిరము, సమస్త జనులకి ఇది ప్రార్థనా మందిరం అనబడుతుందని ఆయన మందిరాన్ని అంతా పరిశుద్ధపరిచాడు. ద గాడ్ హ్యాస్ ద మేక్ ద క్లీన్ ఆల్ ద చర్చ్ అండ్ ద డే. యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే ఆ మందిరాన్ని శుద్ధం చేయడం ప్రారంభించాడండి. నా ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద సంచరిస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన చేసిన మొదటి అంతర్భాగమైన పని ఏంటంటే శుద్ధత. ఇట్స్ ద మేక్ ద క్లీన్ ఫర్ ద చర్చ్. సంఘాన్ని ఎప్పుడైనా పరిశుద్ధపరచడానికి కోరుకున్నాడండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అనగా ప్రకటన గ్రంథం 2:1, దీప స్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా అని రాయబడిందండి. యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి దీప స్తంభం మధ్య, అనగా దీప స్తంభాల మధ్య ఆయన సంచరిస్తున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు సంఘాలలో సంచరిస్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసుల కుటుంబాల్లో సంచరిస్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభు ప్రతి వ్యక్తి జీవితంలో సంచరిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన వారిని పరిశుద్ధపరచడానికి, శుద్ధీకరించడానికి, ఆయన పరిపూర్ణతలే కాదు మార్చడానికి, ఆయన స్వరూప్యతలో వారిని ఉంచడానికి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడకు వచ్చాడు. వచ్చిన వాళ్ళు ఒప్పుకున్నట్టు చెప్పలు కూడా మైపరచండి. ఇంకా గట్టిగా The Lord wants the all nation clean first. యేసుక్రీస్తు ప్రభు కావాల్సిన మొదట శుద్ధత కావాలని కోరుకున్నాడు. ఆ మందిరాన్ని యేసు ప్రభు ఎప్పుడైతే శుద్ధీకరించాడో అందరూ ఆశ్చర్యపోయారు. పరిశీలు ఆశ్చర్యపోయారు, శాస్త్రులు ఆశ్చర్యపోయారు, అక్కడ యాజకులు ఆశ్చర్యపోయారు. ఇంతకాలం మేము చేయలేని ఈ శుద్ధత యేసు ప్రభు చేశాడని ఆయన చూసి, ఆయన బోధన చూసి భయపడిపోయారండి. నా ప్రియమైన వాళ్ళరా, ఇంకా నీ గ్రామంలో ఇంకా నిన్ను ఎవరైనా చూసి భయపడడం లేదు అని అంటే, ఇంకా నిన్ను ఎవరైనా గుర్తించట్లేదంటే, మొదట నీ జీవితంలో ఒక లోపం కనబడుతుంది. దేవుడు ఆశించిన పరిశుద్ధత నీలో ఇంకా కనబడలేదు. దేవుడు ఎక్కడో అమూల్యతను, లేదా దేవుడు ఎక్కడో నీ జీవితంలో అపవిత్రతను చూస్తున్నాడు. దేవుడు ఎక్కడో నీ జీవితంలో ఎక్కడో చెడును చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో నీ జీవితంలో పాపాన్ని చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో నీ జీవితంలో మలినాన్ని చూస్తున్నాడు. దాన్ని బట్టే ప్రజలు నిన్ను గుర్తించలేకపోతున్నారు. నువ్వు ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనించావా? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ దేవాలయాన్ని పరిశుద్ధపరిచాడో అదే రోజున అదే సమయంలో అక్కడ అద్భుతాలు వెంబడి అద్భుతాలు జరిగాయండి. ఆమేన్. సొలొమోను కట్టిన 40 సంవత్సరాల కాలంలో ఎన్నడూ జరగని అద్భుతాలు యేసు ప్రభు శుద్ధీకరించిన తర్వాత ఆ ప్రదేశంలో గొప్ప అద్భుతాలు జరిగాయండి. ప్రియుడా, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని శుద్ధీకరిస్తే నీలో అద్భుతాలు ప్రారంభించబడతాయి. ఈ రాత్రి వాక్యం చేతను శుద్ధీకరించబడితే దేవుని శక్తి అపరిమితంగా నేను కమ్ముకుంటుంది. ఈ రాత్రి దేవుని యొక్క శక్తి చేత నువ్వు దర్శించబడితే పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి దిగొస్తుంది. ఈ రాత్రి దేవుని శక్తి చేత నువ్వు నింపబడితే అనేకులు నిన్ను చూసి భయపడినట్లు దేవుడు నీ ద్వారా సూచక్రియలు అద్భుత జరిగిస్తాడు. కానీ నువ్వు కోరుకోవలసిన మొదట, ప్రభువా నన్ను శుద్ధీకరించు. ఆ దేవాలయ రీతికైతే శుద్ధీకరించావో ఈ రాత్రి నన్ను కూడా శుద్ధీకరించు ప్రభువా. నా హృదయంలో కూడా చాలా సార్లు అపవిత్రత ఉన్నది, నా హృదయంలో చాలా సార్లు చెడు ఉన్నది, నా హృదయంలో చాలా సార్లు పాపం ఉన్నది. వీటన్నిటికి కారణం ఏంటంటే నా బలహీనత. వీటన్నిటిని ఎదుటి నేను ఒప్పుకుంటున్నాను ప్రభువాని. ఎప్పుడైతే ఆయన సంపూర్తిగా నీ హృదయంలోకి ఆహ్వానిస్తావో ఆయన నిన్ను మొదట శుద్ధీకరించడం ప్రారంభిస్తాడు.